ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। कार्तिक मासं प्रारंभम्। ई मासंलो स्नानमु जपमु दानालु उपवासालु मुख्यंगा चेप्पबड्डायि। ई मासंलो चेसिन ए दानमैना एन्नो रेट्लु पुण्यान्नि इस्तुंदि। इंदुलोनु प्रशस्तमैन दानालु एंटंटे नुव्वुलु बियमु पप्पु धान्यालु कूरगायलु उसिरिकायलु नेय्यि पंचदार तेने पालु पेरुगु। తర్వాత నువ్వులు ఉసిరికాయలు లేకుండగా స్వయంపాకం అనగా ఒకరు లేదా ఇద్దరికి సరిపడా భోజనం దినుసులన్నీ ఇవ్వవచ్చు। అంటే ఉప్పులు పప్పులు కాయగూరలు నెయ్యి పెరుగు అన్నీ ఇవ్వాలి। ఎందుకంటే అందరూ నియమానుసారంగా స్నానాలు చేయలేకపోవచ్చు, తర్వాత ఉపవాసాలు ఉండలేకపోవచ్చు। కాబట్టి ఎంతో పుణ్యఫలాన్ని ఇచ్చే దానాలను మాత్రం ఇవ్వవచ్చు, కానీ ఏ దానమైనా దక్షిణ సహితంగా మాత్రమే ఇవ్వాలి। దక్షిణ లేని దానం పనికిరాదు। దీనికి తోడుగా కార్తీక పురాణంలోని కథలు ప్రతిరోజు పారాయణం చేయడము లేదా వినడం వల్ల సర్వ పాపాలు నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు। శుభమస్తు। ఓం శ్రీ మహాగణాధిపతి నమః। శ్రీ గురుభ్యో నమః। ఈరోజు మనము 7వ రోజు పారాయణంలోకి ఎంటర్ అయినాము। కార్తీక పురాణము వశిష్ఠుడు చెప్తున్నారు, రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెప్తాను, ఏకాగ్రత చిత్తుడివై విను। తప్పనిసరిగా చేయవలసిన వాణిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి, అవి నీకు వివరిస్తాను। జనకరాజా, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయం చేయించడము, విద్యాదాన వస్త్రదాన అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి। బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేస్తున్నట్టుగా సంకల్పించుకోవాలి, ఎందుకంటే కార్తీక మాసంలో ఒడుగు ముహూర్తాలు ఉండవు కాబట్టి। అలా సంకల్పం చేసుకుని ఉత్తరాయణ కాలంలో అదే అబ్బాయికి మనము ఉపనయనం చేయించవచ్చు। సరే, అలాంటి ఉపనయనం చేయిస్తే పంచమహాపాతకాలు నశించిపోతాయి, 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను దిగుడు భావనలు నిర్మించినా, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యంలో 16 వంతు కూడా సమానం కాదు అని చెప్తున్నారు। కార్తీక మాసంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘంలో వైశాఖంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తరాయణంలో చేయించాలి। జనకరాజా, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వల్ల కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయము అందరికీ తెలిసినదే కదా। కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాకుండా వాని పితృలందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు। ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసం చెప్తాను విను। ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు, అతనికి అందమైన భార్య ఉండేది। దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో సహా అడవుల్లోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుతున్నాడు। ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది। రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు, అక్కడ రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది। సర్వ సంపదలు శత్రువాలైపోవడం వలన తాను అడవుల పాలవడము కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడము పోషణకు చిల్లిగా లేకుండా దరిద్రము వీటినంతా తలుచుకుంటూ తనను తాను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ అమ్మాయిని పెంచుకోసాగారు సువీర దంపతులు। కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చాలా అందంగా తయారైంది। 8 ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉంది। ఆమెను ఒక ముని బాలకుడు చూస్తాడు, చూసి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని కోరతాడు। అందుకు రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రంలో ఉన్నాను, కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కంగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు। ఆ పిల్ల మీది మక్కువతో ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడైన కారణంగా నీవు అడిగినంత ధనమును తక్షణం ఇవ్వలేను, తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చిస్తాను, అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు। అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని సువీరునికి ఇచ్చాడు। ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారంగా తన కూతుర్ని ముని యువకునికి ఇచ్చి అరణ్యంలోనే కళ్యాణం జరిపించేశాడు। ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది। ఆ కన్యా విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు।
తత్ఫలితంగా సువర్యుని భార్య గర్భిణి అయి మళ్లీ ఒక ఆడపిల్లను కన్నింది. అందుకు రాజు ఆనందించాడు. ఎందుకంటే పెద్ద పిల్లను ధనానికి అమ్మాడు కదా, అందుకని ఇంకా కొద్దిగా ఎక్కువ ద్రవ్యాన్ని సంపాదించుకోవచ్చు అని సంతోషించినాడు అన్నమాట. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒకనొక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, పోయి నేను కౌండిన్యస గోత్రజుడైన యతిని, ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నీవెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా నేను వంగాదీశుడైన సువీరుడను, దాయాదుల వల్ల రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు లేకపోవడం కంటే ఏడవలసింది, భార్యావియోగం కంటే బయట ఏడవలేని అంతశల్యం లాంటి దుఃఖాలు ఇంకేమీ ఉండవు. నమకు తెలిసిందే కదా, ప్రస్తుతం నేను ఆ విధమైన మూడు రకాల విచారాల వలన అమిత దుఃఖితుడని కందమూల భక్షణాలతో ఈ అరణ్యమే శరణ్యంగా బతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే ఉన్నాను. ఇది నా రెండవ కూతురు, ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏం వివరాలు కావాలి అన్నాడు. సువర్యుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోయాడు యతీంద్రుడు. రాజా, ఎంత పని చేశావు, మూర్ఖుడై అగణితమైన పాపాన్ని పోగు చేసుకుపెట్టుకున్నావు. ఆడపిల్ల నమ్ముకుని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణానంతాన అశుపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చప్పిస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను నమ్ముకుని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబేడ ఆడపిల్ల నమ్ముకునే మహాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెకు కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్శీల యువకుడైన వరునికి కన్యాదానం చేసిన వాడు గంగాది సమర్థ తీర్థాల్లో స్నాన దానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కానీ నీచ బుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బ్రాహ్మండ, పుట్టినందుకు గాను పుత్రద్వార గృహ క్షేత్ర వాసోవసు రత్నాద్య అలంకారాలతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే, కానీ ధర్మమో ధర్మమో అంటే కూర్చుంటే ఎలా? అసలు ధర్మం అంటే ఏంటి? దానం అంటే ఏంటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా, ఋషిగారు ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చేవాడికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిని నువ్వు వెళ్ళు అని కసురు కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గంలోని ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతలు స్వర్గం చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవిని పాశబద్ధిని చేసి నరకానికి తీసుకువచ్చారు. ఆచార్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యమని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు? నేను చేసిన పాపమేంటి అని నిలదీసి అడిగాడు. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడవే, కానీ నీ వంశజుడైన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు, కాబట్టి నువ్వు నా అనుగ్రహం వల్ల దేహివై అంటే అందరికీ కనిపించేలాగా అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానముగా పెళ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితయ్య కన్యను యోగ్యుడైన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానం చెయ్యాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యకు కన్యాదానం అందుకోపోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష లేకుండా రెండు పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కని వరునికిచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు.
కాబట్టి ఓ శృతకీర్తి, నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునికు కన్యామూలకంగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, సువీరాదులు కూడా నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్మిని అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెను వెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకనొక బ్రాహ్మణుడికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరక పీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృ పితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యామూలాన్ని చెల్లించలేని వారు వివాహార్థం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించిన వాళ్ళు నరకాన్ని పొందుతారు. వశిష్ఠుడు చెప్తున్నాడు, మిథిలాదేశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుక్తంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. రాజా, ఆవు యొక్క కోడెదుడును అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గం అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణ అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక మాసంలో భాగంగానే కార్తీక పూర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థం ఒక కోడె ఆవుదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు 1,00,000,000 శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవరైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి, ఇక్కడ వృషోత్సర్గం అనేది ప్రస్తుత కాలంలో నడవడం లేదు అని చెప్తున్నారు. ఆ పూర్వకాలంలో అలా జరిగేది అనమాట. వృషోత్సర్గం అంటే ఏం లేదు, అచ్చుబోసి ఆంబోతును వదలడం అంటే అది వేరే ఆవుల్ని తల్లులుగా చేస్తుంది. దాని ద్వారా మనకు పంటలు కానీ అన్ని విధాల సంపదలు దొరుకుతాయి అన్నది ఒక నమ్మకం అన్నమాట. ఇప్పుడైతే ఆ వృషోత్సర్గం అనేది లేదు. సరే, ఈ కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారం అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలిగ్గా లభ్యం కాదు. అత్యంత క్లిష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధలకు భక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము, ఈ 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చక అన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్మని అన్నము, విధవ అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను, పితృదినము నాడు, ఆదివారం నాడు, సూర్యచంద్రగ్రహణ దినాలలోను, వ్యతిపాత వైద్రుత్యాది నిషిద్ధ దినాలలోను రాత్రి భోజనము నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలా కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము 2 వండి తినడం అనమాట. అంటే సాయంత్రం దాకా ఏమి తినకుండా ఉండి తర్వాత భోంచేయడాన్ని ఛాయానక్తం అంటారండి. అది ఉత్తమము అని మహర్షులు చెప్తున్నారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితంగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రల భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద, ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడినీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుంది అని బ్రహ్మశాసనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం. చెరువులో నదులు లేనప్పుడు మాత్రం చెరువులలో కానీ కాలువలలో కానీ నూతి వద్ద కానీ గంగా, గోదావరి ఆది మహానదులు స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మను ఎత్తుతారు. గంగానది స్మరణం చేసి స్నానం చేసి సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు గాథాపురాణాన్ని ఆలకించి ఇంటికి వెళ్ళాలి.
పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానం చేయించి షోడశోపచారులతో పూజించాలి. పార్వతీ కాంతా దేవేశ పద్మజార్ఘ్యాంగి పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తతం చేదముమాపతే. ఇలాంటి మంత్రాలన్నీ మనకు బ్రాహ్మణుల చేత చేయించవచ్చునండి. బ్రాహ్మణులు పిలిపించి ఇలాంటి మంత్రాలు చెప్పించుకొని శివార్చన కూడా చేయొచ్చు. యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారం కార్తీకము నెల్లాళ్ళు బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు. 100 వాజ్పేయాలు 1000 సోమాశ్వ వేదాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి. కార్తీక చతుర్దశి నాడు పితృపూర్తిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృలందరూ సంతృప్తులవుతారు. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిల్లలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లే మోక్షాన్ని పొందుతారు. ఇక్కడితో 7వ రోజు పారాయణం సమాప్తం. ఎప్పటిలాగానే మనము ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి చెప్పుకుందామండి. వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటే క్షణం వందే వ్యోమగతం జటాసు ముకుటం చంద్రార్థ గంగాధరం వందే భస్మకృత త్రిపుండ నిటలం వందేష్టమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీకృష్ణస్తుతి. రాక్షసక్షోభిత సీతాయా శోభితో దండకారణ్య భూపుణ్యతాకారణ లక్ష్మణేనాన్వితో వానరై సేవితో అగస్త్య సంపూజితో రాఘవ పాతుమా అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. సర్వం శ్రీ శివకృష్ణార్పణమస్తు.